ప్రేక్షకులందరికీ నమస్కారం 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అలాగే తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి రాహు 7వ ఇంట్లో ఉన్నందున మీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే వారు ఈ వారం మంచి చికిత్స తీసుకుని ఆరోగ్యంలో మెరుగుదలని చూస్తారు. ఇది మీ కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి దారితీస్తుంది. అలాగే మీ పిల్లలు విహారయాత్రకి తీసుకువెళ్లవని ఈ వారంలో మిమ్మల్ని కోరవచ్చు. వారితో మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలకి కూడా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ వారం మద్యపానం లేదా ఇతర మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మీ ఒత్తిడిని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ చెడు అలవాటుని ఎంత తొందర అయితే అంత తొందరగా మానేయడానికి ప్రయత్నించండి. ఇంకా 5వ ఇంట్లో శని ఉన్నాడు. దీని వల్ల ఈ వారం మీకు కెరీర్ లో పురోగతి ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు చేసే ఏ పనిలోనైనా ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. ఇది కాకుండా మీరు మీ సీనియర్ అధికారులతో ఏదైనా విషయం మీద డిస్కస్ చేస్తుంటే ఎవరి ద్వారా కాకుండా మీరే స్వయంగా వెళ్లి చేయండి. అప్పుడే మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో సక్సెస్ అవుతారు. అలాగే మీరే స్వయంగా వెళ్లి వారితో మాట్లాడడం వల్ల మీ మీద వారికి మంచి ఇంప్రెషన్ వస్తుంది. అలాగే ఈ వారం చాలా మంది విద్యార్థులు ఎక్కడికైనా స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి టూర్ కి విహారయాత్రలకి వెళ్లే అవకాశం ఉంది. దీని కారణంగా వారికి చదువుకోవడానికి సరైన సమయం లభించదు. కావున మీరు ఈ వారం అనవసరంగా ప్రయాణాలకి దూరంగా ఉండండి, లేకుంటే ఇబ్బందులు ఉండవచ్చు. ముఖ్యంగా సమయం వృధా అవుతుంది. ముఖ్యంగా ఈ వారం మీరు చెడు స్నేహాలకి దూరంగా ఉండాలి. పార్టీలో పాల్గొన్నప్పుడు మద్యపానాన్ని అస్సలు ముట్టుకోకండి. ఇంకా ఈ వారం మీరు డబ్బుకి సంబంధించిన అనేక సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు. దీనికోసం అప్పు కూడా చేసే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క దగ్గరి వారి నుండి కూడా ఆర్థిక సహాయం తీసుకుంటారు. అలాగే జీవిత భాగస్వామితో కూడా మంచి మధురమైన క్షణాన్ని గడుపుతారు. ఇక తులారాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు 11 సార్లు ఓం మహాలక్ష్మి నమః అని జపించండి. అనుకూలమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.